రష్యాపై ఉక్రెయిన్ బిరుచుకు పడింది వందలాది రాకెట్లు గ్రానేడ్లతో రష్యాపై మెరుపు దాడికి పాల్పడింది రెండేళ్లుగా రష్యా ఉక్రెయిన్ పై విరుచుకు పడుతుండగా తాజాగా ఉక్రెయిన్ రష్యాపై తమ ప్రతాపాన్ని చూపించింది రష్యాకు చెందిన కీలక ఆయుధ గారాలే లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది మిజైల్స్ ఇతర ఆయుధాలను ధ్వంసం చేసింది సరిహద్దు నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో రష్యన్ దళాల సైనిక శిక్షణ కేంద్రమే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులకు పాల్పడింది వందలాది డ్రోన్లను ప్రయోగించి రష్యా ఆయుధ గిడ్డంగులను నేలమట్టం చేశాయని ఉక్రెయిన్ ప్రకటించింది మాస్కోకు మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో టోరోపేట్స్ ఉంది దాడి చేయాల్సిన రష్యా ప్రాంతాలను గుర్తించిన ఉక్రెయిన్ సదరన్ డిఫెన్స్ దళాలు పక్కా వ్యూహంతో దాడికి పాల్పడ్డాయి ఆరు వందల అరవై పౌండ్ల బరువున్న వందలాది రాకెట్లు గ్రనేడ్లతో బాంబుల వర్షం కురిపించింది స్వదేశీ తయారీ కోమికేజ్ డ్రోన్లను ఉక్రెయిన్ ఈ దాడికి వాడినట్లుగా తెలుస్తోంది రష్యా ఆయుధ గారాల్లో పెద్ద ఎత్తున బాంబులు మిజైల్స్ ఇతర మందుగుండు సామాగ్రి ఉందని ఉక్రెయిన్ పేర్కొంటోంది ఉత్తర కొరియా సరఫరా చేసిన కేఎన్ ట్వంటీ త్రీ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిజైల్స్ కూడా ఇందులోనే ఉన్నాయని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది ఉక్రెయిన్ జరిపిన ఈ దాడుల్లో దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది రష్యన్ సైనికులు హతమైనట్లుగా సమాచారం మాస్కోతో పాటుగా పశ్చిమ రష్యాను లక్ష్యంగా చేసుకున్న ఉక్రెయిన్ దళాలు పక్కా వ్యూహ ప్రకారమే డ్రోన్లతో మెరుపు దాడికి దిగాయి అంతేకాదు రష్యా వైమానిక స్థావరంలో ఎగురుతున్న రష్యా డ్రోన్లను సైతం ఉక్రెయిన్ దళాలు నాశనం చేశాయి ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో మిజైల్స్ పేలిపోయి ఆరు కిలోమీటర్ల పెద్ద ఎత్తున మెంటలు చెలరేగాయి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున రష్యా ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ప్రారంభించింది అప్పటి నుంచి గత రెండేళ్లుగా రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది